స్వామిని గురించి చెప్పడానికి ఏం లేదు కానీ నా గురించి నేను చెప్పుకుంటే చండాలంగా ఉంటుంది కాబట్టి విన్న తర్వాత మీరే చెప్పండి. ఇది ఒక మాట అయితే చెప్పాను, ఖచ్చితంగా ఆ పాట విన్న తర్వాత ఎవరైనా ఏడుస్తారు. నేను ఎదుటివాడికి పాఠాలు చెప్పేలా రాయాలనుకోలేదు, దాన్ని ఫీల్ అయ్యేలా, దాన్ని ఫీల్ అవ్వాలి. ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు ఉంటాయి, ఆ ఫీల్ టచ్ అవ్వాలి. అందుకే అందులో పెద్ద గంభీరమైన పదాలు ఏమో, సింపుల్గా అర్థవంతమైన పదాలు. ఖచ్చితంగా ఆ రోజు ఆ వీడియో సాంగ్ ఖచ్చితంగా మీరు విన్నప్పుడు ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను. ఈ బైబిల్ పట్టుకు ప్రతి ఒక్కరు ఆ రోజు ఏడుస్తారు. అంత మంచి ఫీల్ ఉన్న సాంగ్ అది. దేవుని దయ వలన చాలా మంచి ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ మోజెస్ డాలి ఐజా, మంచి బిలీవర్, తన జీవితంలో సాక్ష్యం ఉంది కాబట్టి ఆయనతో పాట పాడించడం జరిగింది. లేదంటే మనకి ఇలాంటి సింగర్స్ ఎవరు వద్దన్నో కాబట్టి ఆయనతో పాడించడం జరిగింది. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు మాదిరికరంగా, అనేకులకు దేవుని వైపు తిప్పేలా ఆ కీర్తన ఉండాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా సెమినార్ 2వ రోజు అంటే 12వ తారీఖున నైట్ మీట్లో ఆ సాంగ్ రిలీజ్. అది మీరు అలా 70mm స్క్రీన్ మీద చూసినట్టు ఆ సాంగ్ మీరు చూడాలి ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు సెమినార్ లేస్తున్న స్క్రీన్ చిన్నదే ఇంకా. ఆ రోజు 30 అడుగులు డయాస్ చేశారు ఆ రోజు లాస్ట్. ఇప్పుడు ఆ 30 అడుగులు డయాస్ కూడా స్క్రీన్ వస్తుంది. అంత స్క్రీన్ మీద ఆ సాంగ్ చూస్తూ వింటే ఆ రోజు ఆ ఫీల్, ఎక్కడున్న ఫీలింగ్ ఏంటో ఆ రోజు మీకు అక్కడ టచ్ అవుతుంది. ప్రార్థన చేస్తాను.